మీకు కళారంగం వైపు అంటే పాటలు పాడడం కానీ దీని వైపు ఆకర్షితులైనారని చెప్పేసి అంటున్నారు కదా, అసలు ఎలా ఆకర్షితులైతారు, ఎలా ఆకర్షితులైనారు ఈ పాటల ప్రపంచంలోకి వచ్చిన తర్వాత దాంట్లో ఏం సాధించారు మీరు? పాటల ప్రపంచం అంటే అది నాకు చిన్నప్పుడే కొంత అంటే నేను ఇప్పుడు ఏంటంటే మా ఊర్లో మాకు అడవి కానీ అక్కడ ఆ పల్లెలు అక్కడ చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఆ ప్రకృతిలోనే ఎక్కువ గడిపేది అంటే ఆ నేచర్లో గడపడం వల్ల నాకు అట్లా అబ్బి ఉంటుంది అది. అంటే సహజంగానే నాకు నేను చాలా చిన్నప్పటి నుంచే కొంత ఏదో కొంత రాయడము, కవితలు రాయడము, చిన్న చిన్న పాటలు రాయడం అనేది నాకు 4th 5th క్లాస్ నుంచి ఏదో ఒకటి రాస్తూనే ఉంటా. పాడడం కూడా అప్పటి నుంచి మాడుతుండే, కానీ అప్పుడు నాకు కొంత ఈ షై ఫీల్ ఉండే. కొంత చిన్నప్పుడు ఫ్రెండ్స్తో బాగా యాక్టివ్ ఉండేది, కానీ స్కూల్లో కానీ టీచర్స్ దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ కొంత షై ఫీల్ ఉంటుండే. అప్పుడు నాకు కొంత స్టేజ్ ఫియర్ లాగా ఉండేది స్కూల్ లైఫ్లో. అప్పుడు ఎక్కువ స్టేజ్ల మీద అక్కడిక్కడ ఏం పాడలేదు, కానీ నేను ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఇక ఫ్రెండ్స్ బాగా నేను రూమ్లలో అక్కడక్కడ మేము బ్యాచులర్ రూమ్లలో ఉండేది కదా, అప్పుడు పాటల బుక్స్ దొరుకుతుండే, సినిమా పాటల బుక్స్ అవి తీసుకొచ్చి మా అంటే ఏ స్కూల్లో ఆయన ఎప్పుడు ఎక్కడ రూమ్లో ఉన్నా కానీ మా రూమ్లో టేప్ రికార్డరు, అప్పుడు క్యాసెట్స్ ఉండే కదా, క్యాసెట్లు ఇవన్నీ ఉండే అన్నమాట. 2 సైడ్లు క్యాసెట్లు, క్యాసెట్లు రికార్డింగ్ చేసుకోవడం, 2 సైడ్స్ రికార్డింగ్ చేసుకునేది. అట్లా వింటూ ఆ పాటలు బుక్లో చూస్తూ పాటలు నేర్చుకొని మా బుక్లో రాసుకొని అట్లా పాటలు రాసుకొని పాడేది. అంటే ఫ్రెండ్స్ ఎంకరేజ్తో మెల్లగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫేర్వెల్ పార్టీస్, ఫ్రెషర్స్ పార్టీలు ఉంటాయి అప్పుడు, అప్పుడు ఆ పార్టీలల్లో ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసేది. అప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒక పెద్ద స్టేజ్లో వాడింది అప్పుడు. ఆ తర్వాత అట్లా కంటిన్యూగా ఏదో ఒక ప్రోగ్రాంలో వాడడం, అక్కడ వాడడం, బయట కాంపిటీషన్స్కి వెళ్ళడం, జిల్లా కేంద్రంలో అంటే చాలా సాంస్కృతిక సంస్థలు ఉండేవి అట్లా వాళ్ళు అంటే ఇప్పుడు లయన్స్ క్లబ్ అని, జేసిస్ అని, తర్వాత ఇట్లాంటి సాంస్కృతిక సంస్థలు బాగుండే, కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుండే. అట్లా కాంపిటీషన్స్ పోవడం ఆడిటోరియంలలో అక్కడక్కడ అట్లా పోవడము, కొన్నిసార్లు ప్రైజ్లు గెలవడము, సంస్కార భారతి అని ఇట్లా చాలా ఉండేవి అనమాట. వాటిలో పాడడం అట్లా స్టార్ట్ అయింది. ఆ తర్వాత డిగ్రీలో ప్రోగ్రామ్స్ స్కూల్ కాలేజీలో అట్లా కంటిన్యూ అయింది. ఆ తర్వాత నేను ఆ కాలేజ్ లైఫ్లో ఏదైతే నిజామాల్లో ఉండి బ్యాచిలర్గా రూమ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని పాటలు రాసుకునేది, కానీ అంటే టీనేజ్ టైము అప్పుడున్న సిచ్యువేషన్స్, సినిమాల ప్రభావంతో కొంత లవ్ సాంగ్స్, ఫ్రెండ్స్ గురించి సంబంధించింది ఫ్రెండ్షిప్ సాంగ్స్, ఇట్లా సమాజం గురించి మనం డీప్గా కొంత అబ్జర్వ్ చేస్తే సామాజికంగా కొన్ని సాంగ్స్ ఇట్లా రాసేదన్నమాట. అట్లా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నేను కొంత ఫ్రెండ్స్ దగ్గర అక్కడక్కడ కొంత అప్పు చేసి మా అమ్మ దగ్గర కొంత తీసుకొని కొంత ఒక మిత్రుడి సాయంతో అప్పుడు స్టూడియో, అప్పుడే ఫస్ట్ టైం స్టూడియో కూడా తెలియదు, ఒక స్టూడియో తెలుసుకొని ఆ స్టూడియో ఆ సాంగ్స్ అన్నీ అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది అప్పుడు గజ్వేల్ అని, ఇప్పుడు గజ్వేల్ కాన్ఫరెన్స్ ఉంది కదా కేసీఆర్ కాన్ఫరెన్స్, గజ్వేల్ పట్టణంలో ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన నాకు అప్పుడు, అది కొత్తగా ఆయన అక్కడ శ్రీనివాస రికార్డింగ్ స్టూడియో అని అక్కడ స్టూడియో ఉండేది. ఆ స్టూడియోకి ఒక గంగాధర్ అని నా మిత్రుడు వెనక గంగాధర్ అని ఆయన ఆల్రెడీ అప్పటికి కొన్ని పాటలు ఏదో రికార్డ్ చేశాను అనమాట. అతని ద్వారా నేను అక్కడికి వెళ్ళి సాంగ్స్ అన్నీ ఇచ్చి ఆ తర్వాత మ్యూజిక్ జిఎల్ నామదేవ్ అని ఇప్పుడు ఆయన చాలా ఫేమస్ ఫోక్ సాంగ్స్ అని అప్పుడు అతను మ్యూజిక్ చేసిండు. ఒక 5 సాంగ్స్ అప్పుడు 5 సాంగ్స్ సారీ 6 సాంగ్స్ ఒక 6 పాటలతో ఒక ఆల్బమ్ చేసుకున్నాం. అదే నాకు ఫస్ట్ ఆల్బమ్ గుండె సబ్బండి అని చెప్పి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే, ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ ఆ టైంలో అంటే ముందు అప్పుడు అది రిలీజ్ చేసాము. అప్పుడు మా కాలేజ్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, బయట నుంచి కొంతమంది అంటే పెద్దలు ఉంటారు కదా వివిధ రంగాల్లో, వాళ్ళందరూ కూడా వచ్చి అంటే ఫస్ట్ ఆల్బమ్ రిలీజ్ జరిగినప్పుడు 2004 అది డిగ్రీ ఫైనల్ ఆల్మోస్ట్. అప్పుడు మీరు చదువుకునే రోజుల్లో ఉన్నప్పుడే ఎన్నో పాటలు రాశారు, పాడారు.